ग्रामीण पालन मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी विप्लवात्मक मार्पुचार राष्ट्र पंचायती राज शाखा मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी अन्नारु सचिवालय वालंटीर व्यवस्थलतो पल्ले मुंगिट्लोने पालन वच्चिंदन्नारु ग्राम सर्पंचलतो आयन वीडियो कॉन्फ्रेंस निर्वहिंचारु ग्रामाल्लो जगनन्न स्वच्छ संकल्पं अमलुपै चर्चिंचारु జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం 1312.4 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సర్పంచ్లంతా గ్రామ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛ సంకల్పంకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించే స్వచ్ఛ సంకల్పానికి సన్నాహక కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సన్నాహక శంకారవం అని చెప్పి పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ముందుగా నూతనంగా ఎన్నికైన మన సర్పంచులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మీరు ఈ 5 సంవత్సరాల్లో గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా మార్పు చేసి మన పట్టణాలతో దీటుగా స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి మనం ఇప్పుడు చాలా రోజులప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం మొదలు పెట్టడం జరిగింది. గతంలో మనం 1320 గ్రామాలు మొదటి విడతలోను 4737 గ్రామాలు రెండో విడతలోను చేసి ఆ గ్రామాలలో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా అవగాహన కల్పించే విధంగా చేయడమే కాకుండా అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా చేసి అంటువ్యాధులు అవన్నీ కూడా దాదాపు 95% పర్టికులర్గా ఆ గ్రామాలలో తగ్గించడం జరిగింది. దీంట్లో మనం ఓడిఎఫ్ గ్రామాలుగా కూడా భారతదేశంలోనే అతి ఎక్కువగా 675 గ్రామాలను మనం ఓడిఎఫ్ గ్రామాలుగా కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం అనేది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో దీన్ని మనం చేపడుతూ ఉన్నాం. వారు ఎప్పుడు కూడా గ్రామీణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా లబ్ధి చేకూరాలా, అదేవిధంగా గ్రామాలలో మంచి వాతావరణం ఉండాలా, ఆరోగ్యంతో ఉండే విధంగా అక్కడ ఈ ఏదైతే అనారోగ్యానికి కారణభూతులైన ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణం కానీ ఇవన్నీ కూడా మనం బాగా చేసుకొని ఎక్కడ కూడా మనకు గ్రామీణ ప్రాంతంలో మన పారిశుద్ధ్య లోపం వల్ల అంటువ్యాధులు రాకూడదనే ఆలోచనతో వారు ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది మనం ముఖ్యంగా చూస్తే ఇది పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే గతంలో మనం చేశామో మొదటి విడత జూలై 24వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ 2020 దాకా చేశాము. అదేవిధంగా అప్పుడు పరిశుభ్రత పక్షోత్సవాలు అని చెప్పి పేరు పెట్టి ఆ కార్యక్రమం చేశాం. ఆ తర్వాత 7/12/2020 నుంచి 21/12/2020 దాకా రెండో విడతలో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం అనే పేరుతో మనం చేపట్టడమే కాకుండా దాదాపు 61514 చిన్న చిన్న పారిశుద్ధ్య మరియు తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది. అదేవిధంగా 2 దశలోనే గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛందంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను